నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి జగన్ ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జగన్ ను కలిసి చర్చించారు. నిన్ననే రామ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి జగన్ ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జగన్ ను కలిసి చర్చించారు. నిన్ననే రామ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించింది. మళ్ళీ జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి జగన్ ను కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మీనాథ్, అసలు ఏం జరుగుతుందంటారు? నిన్ననే ఈ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించిన వెంటనే ఈ రోజు జగన్ కలవడం ఎలా అర్థం చేసుకోవచ్చంట? కళ్యాణ్, గత కొంతకాలంగా రామ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష వైసీపీ కావచ్చు, ఏదో ఒక పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని, వెంకటగిరిలో తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని రామ్ కుమార్ రెడ్డి గత 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత రామ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గారు. ఎక్కువగా బీజేపీతో కలిసి ఉంటూ వచ్చారు. మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాన అనుచరుడుగా కొనసాగారు. అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ వేరుపడడంతో రామ్ కుమార్ రెడ్డి పునరాలోచనలు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న పార్టీలో అతన్ని ఇన్వాల్వ్ చేసేందుకు వీలుగా కన్నా లక్ష్మీనారాయణ పదవిని కూడా ప్రకటించడం జరిగింది. అయితే వెంకటగిరి నుంచి పోటీ చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్న రామ్ కుమార్ రెడ్డి వైసీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిఠాపురంలో పాదయాత్ర సందర్భంగా కలిసినట్లు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే ఆనం కుటుంబం అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అసలు రామ్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తుందా, లేకపోతే ఆనం టికెట్ కన్ఫర్మ్ చేస్తారనే విషయం పైన మళ్ళీ స్పష్టమైన సంకేతాలు ఏమీ లేవు. అయితే ముందస్తుగా పార్టీలో చేరిన తర్వాత ఆయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశం పైన భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రామ్ కుమార్ రెడ్డి వైసీపీ వైపే పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నట్లు, వైసీపీలో త్వరలో చేరుతున్నట్లు సమాచారం అందుతుంది. కళ్యాణ్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి జగన్ ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జగన్ ను కలిసి చర్చించారు. నిన్ననే రామ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించింది.
We'll be right back.